బాబునాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గవర్నమెంట్లో మహిళలకి రక్షణ లేకుండా పోయింది అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు గొంతెత్తి చెబుతున్న విషయం. అయితే ఎమ్మెల్యేలతో కొట్టిస్తారు లేదా పోలీసులతో కొట్టిస్తారు. మొదట్లో మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని దాదాపుగా 100 మందిని హత్య చేయించారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, చివరికి ఎమ్మెల్యేల మీద కూడా దాడి చేసే పరిస్థితికి దిగారు. ఇప్పుడేమో ఎంఆర్ఓలు సైతం, అంటే అధికారులను సైతం కొట్టే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఇక ప్రజలకి రక్షణ ఎక్కడ ఉంటుందని మీరు అందరూ కూడా ఆలోచించాలి. నాగార్జున యూనివర్సిటీలో ఋషికేశ్రీ అనే అమ్మాయి ఈవ్ టీజింగ్ వల్ల సూసైడ్ చేసుకుంటే, మళ్ళీ ఈవ్ టీజింగ్ భూతం తన వికృత రూపం దాలుస్తుంటే దాని మీద ఇంతవరకు సిబిఐ గారు ఎటువంటి స్పందన లేదు, ఆ ర్యాగింగ్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక ఆడపిల్ల జీవితం బలైపోతున్నా కూడా ఆయనకి సంబంధం లేనట్టు ఆయన పట్టించుకోకుండా ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు మీరు చూస్తే వనజాక్షి విషయం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు వనజాక్షి అనే ఒక మహిళ ఎంఆర్ఓ ఎంతో ధైర్యంగా ఒక ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మనిషిని పట్టుకుంటే అది తన ఎమ్మెల్యే కాబట్టి అది తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని ప్రయత్నాలు మనం చూస్తున్నాం. ఆ రోజేమో రెవెన్యూ సంఘ నాయకులందరినీ కూడా పిలిపించి ఒక ఐఏఎస్ అధికారితో కమిటీ వేస్తాము, జరిగిన ఇన్సిడెంట్ మీద విచారణ చేసి దాన్ని బట్టి మరి పనిష్మెంట్ ఉంటుందని కూడా చెప్పారు. కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో మీరు చూస్తే చింతమనేని ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ని రక్షించుకోవడం కోసం వనజాక్షిదే తప్పు అనే పరిస్థితికి ఈ క్యాబినెట్ దిగజారిపోయింది అనేది మనం అందరం చూస్తున్నాం. ఈరోజు వనజాక్షి గారిదే తప్పు అని చెప్పి ఆ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంటే అదే క్యాబినెట్లో ఉన్న 3 మహిళా మంత్రులు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. నీతి నిజాయితీకి మారుపేరైన వనజాక్షి లాంటి ఒక అధికారిని తమ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని కిందేసి తొక్కి కొడుతుంటే మహిళలుగా స్పందించాలి, మహిళా మంత్రులుగా స్పందించాల్సింది పోయి ఆమెదే తప్పు అని కమిటీ నిర్ణయానికి తొలగ్గారు అంటే రాష్ట్ర ప్రజలు, అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ సిగ్గుతో తలదించుకోవాలి ఇలాంటి మంత్రులు మనకున్నందుకు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంది అంటే తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తాడు, కొట్టే వాళ్ళని సమర్థిస్తాడు. ఈరోజు వడ్డాణం లంచంగా తీసుకున్న వాళ్ళని, ఇంట్లో 10 లక్షల క్యాష్ బ్యాగ్ లంచంగా తీసుకుంటూ దొరికిపోయిన వాళ్ళని మాత్రం సమర్థించి పక్కన పెట్టుకుంటాడు. అలాగే ఒక ఎంఆర్ఓని మహిళని కూడా చూడకుండా దారుణంగా కొట్టి ఎమ్మెల్యేని చూస్తే ఈరోజు ఆయన వెనకేసుకొచ్చి ఆయన తప్పే లేదు అంటాడు. అంటే ఈరోజుకి చంద్రబాబు నాయుడు ప్రవర్తనలో, గతం 9 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రవర్తనలో చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎవరిని చూసినా భయపడే పరిస్థితి, ఏ ఎమ్మెల్యేని కానీ ఏ మంత్రిని కూడా ఏం అనలేని పరిస్థితి, ఎవరిని ఏమంటే బయటకు వెళ్తారు అన్నట్టు ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు బలహీన పడిపోయారు ఈ 1 సంవత్సర కాలంలో అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈరోజు నేను అందరినీ కూడా అధికారులు కోరుకునేది ఒకటే, ఇది వనజాక్షికి జరిగిన విషయం మనకెందుకని మీరు సైలెంట్గా ఉంటే రేపు మీకు కూడా జరిగే పరిస్థితి ఉంది. ఆ రోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వనజాక్షి విషయం కోసం మరి చర్చలు జరపడానికి వెళ్ళారో రెవెన్యూ అధికారులందరూ కూడా, సంఘ నాయకులందరూ కూడా ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, మహిళ మా కమిటీ మొత్తం కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా సపోర్టివ్గా ఉంటాం. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అధికారులు బయటకు వచ్చే పరిస్థితి లేదు, నిజాయితీగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అక్కడ చూస్తే వనజాక్షి, ఇక్కడ సొంత జిల్లాలో చూస్తే నారాయణమ్మ, ఒక టీడీపీ సర్పంచు భూ కబ్జాకు పారుపడితే
అది తప్పు అన్న ఆ ఎంఆర్ఓ ఒక మహిళ, ఒక ఎస్సీ, ఆమెను జాయింట్ కలెక్టర్ గారిని పంపించి బెదిరించి భయపెట్టిస్తారు. అక్కడ వనజాక్షి గారిని అలాగే జాయింట్ కలెక్టర్ని పెట్టి బెదిరించాలని చూశారు. తర్వాత మంత్రులంతా పోయి సమాధానం చేయాలని చూశారు. ఆమె చాలా స్టబన్గా ఉండగానే సీఎం గారి దగ్గర తీసుకెళ్లి మాయ మాటలు చెప్పి కమిటీ వేస్తాం ఐఏఎస్ ఆఫీసర్తో అని చెప్పి ఈరోజు ఇంత దూరానికి తీసుకొచ్చారు. న్యాయస్థానాలు ఇప్పటికైనా ఈ చింతమనేని విషయాన్ని సుమోటోగా స్వీకరించి మరి వనజాక్షి గారికి న్యాయం చేయాలి, నీతి నిజాయితీ ఉన్న అధికారులు స్వేచ్ఛగా తమ విధుల్ని నిర్వర్తించేలాగా అండగా ఉండాలని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారి అధికారం వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళల కోసమే పనిచేసే అంగన్వాడీ వర్కర్లని గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్న చెప్పిన హామీలను నమ్మి ఈరోజు అధికారంలో వచ్చాక జీతాలు పెంచమంటే గొడ్డును బాదినట్టు బాదారు. దాని గురించి మహిళా దినోత్సవం రోజు ప్లక్కార్డులు పెట్టుకొని సైలెంట్గా తమ యొక్క నిరసన తెలియజేస్తే ఆ అంగన్వాడీ వర్కర్ల నాయకురాళ్ళని అందరినీ కూడా ఏ విధంగా సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చిందో కూడా మనం చూస్తున్నాం. అంటే మహిళా దినోత్సవం రోజు వాళ్ళు ఆ ప్లక్కార్డులు పట్టుకోవడమే నేరం అన్నట్టు మహిళలకు ఆయన ఇచ్చిన కానుక కూడా మనం గమనించాలి. అలాగే ఎన్నికల ముందు ఎలాగైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి డ్వాక్రా మహిళలందరికీ కూడా అసలు వడ్డీ మాఫీ చేస్తానని ఈరోజు వాళ్ళ మొత్తం ఖాతాలన్నీ కూడా బ్లాక్ లిస్టులోకి పోయే విధంగా చేసి వారికి రుణమాఫీ చేయకపోగా వాటి కోసం ధర్నాలు చేస్తే ఎక్కడికక్కడ పోలీసులతో వాళ్ళని కొట్టి వాళ్ళని అరెస్టు చేయించింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎమ్మెల్యేలను చూస్తే అఖిల ప్రియ ఆమెను డిఎస్పీతో అడ్డగిస్తారు. అసెంబ్లీలో మహిళా సమస్యల మీద మేము పోరాడుతుంటే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టడం కోసం దళిత మంత్రుల్ని లేపి మమ్మల్ని తిట్టిస్తారు. మేము రిటర్న్గా ఒక మాట క్లారిఫికేషన్ ఇస్తే కూడా అది అట్రాసిటీ అంటూ కేసు పెట్టి ఈరోజు అసెంబ్లీనే అపహాస్యం పాలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. నిజంగా ఈరోజు చిన్న పిల్ల అంటే 6 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల మహిళ వరకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ విధంగా కూడా రక్షణ లేదు, ఏ విధమైన గౌరవం లేదు, ఏ విధంగా కూడా వాళ్ళు మనుగడ సాధించడానికి అవకాశం లేని విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఏకం కావాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మొన్న పుష్కరాల్లో మీరు అందరూ చూసుంటారు, మొదటి రోజు తన వాస్తు పిచ్చితో తన పబ్లిసిటీ పిచ్చితో దాదాపుగా 27 నుంచి 30 మంది దాకా చనిపోయారంటున్నారు. దాంట్లో మ్యాక్సిమం మహిళలే. ఇంతవరకు వాళ్ళకి పశ్చాత్తాపం లేకుండా ఒక డిస్కషన్లో ఒక నాయకుడు, టీడీపీ నాయకుడు నాతో అంటాడు, చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు అంటున్నారు. మొన్న TV5లో డిస్కషన్ జరిగేటప్పుడు 27 మంది చనిపోవడం అనేది చిన్న విషయం తెలుగుదేశం పార్టీకి అనటం మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే ప్రాణాలు అంటే వాళ్ళకి లెక్కలేదు, మహిళలు అంటే గౌరవం లేదన్న విషయాన్ని కూడా మీరందరూ గమనించాలి. అన్ని రకాలుగా భక్తులకి ఆటంకాలు కలిగిస్తూ నిన్న కూడా మళ్ళీ ఇంకో ఘోరం జరిగే అవకాశానికి తెరలేపారు. ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతే దానికి కారణాలు ఏంటి, దానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలనేది వాళ్ళు డిస్కస్ చేయరు కేబినెట్లో. ఎటు పోతుంది ఈ ప్రభుత్వం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని బాధ్యులను చేసి ఆయన వల్లే 27 మంది చనిపోయారు కాబట్టి ఆయనని రాజీనామా చేయించి దీని మీద ఆయనకి కఠినంగా శిక్ష కూడా వేయించాలని మరి న్యాయస్థానాల్ని కోరటం జరుగుతోంది. అలాగే మీరు చూస్తే నిన్న ఒక డిస్కషన్లో విజయవాడ నుంచి బీజేపీ నాయకుడు డిస్కషన్లో చెప్పడం జరిగింది, పుష్కరాలకి 1600 కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది. మేము అక్కడికి వెళ్ళి చూస్తే 400 కోట్లు కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు కనిపించటం లేదు, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఈ 1200 కోట్లు ఎక్కడికి పోయినాయో విచారణ జరగాలి అని చెప్తుంది. అంటే మీతో పొట్టు పెట్టుకొని ఎన్నికలు చేసి మీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ గారికే మీ మీద నమ్మకం లేదు అంటే మీరు ఏ విధంగా ఎంత పెద్ద ఎత్తున మరి పుష్కరాల పేరిట అవినీతి చేశారో అదంతా కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఈరోజు మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కానీ వల్గర్గా మాట్లాడటం, అడ్డదిడ్డంగా ఈరోజు ఎమ్మెల్సీలతో మంత్రులతో చంద్రబాబు నాయుడు గారు నా గురించి మాట్లాడించడం ఆయనకే సరిపోతుంది. కానీ ఇది ఎవరు కూడా హర్షించరు, ఎందుకంటే మేము అడిగే ప్రశ్నలు చాలా సూటిగా ఉన్నాయి. బుర్ర ఉండి మాట్లాడుతున్నారా అని అడుగుతున్నారు ఒక ఎమ్మెల్సీ నన్ను. 33,000 ఎకరాలే ఉన్నాయి, దాంట్లో సగం డెవలప్మెంట్కి పోతుంది, సగం రైతులకు పోతుంది, సగమే మిగతా బిల్డింగ్లు కట్టడానికి ఉంటుంది. ఎలా 10,000 ఎకరాలు మేము సింగపూర్కి ఇస్తామని చెప్తుంది? ఇదంతా ప్రజల్ని భ్రమలో పెట్టడానికి అంటున్నారు. వాళ్ళు అతి తెలివిగా మాట్లాడుతున్నారు కానీ మేము బుర్రలేక కాదు. ఈరోజు 29 గ్రామాలు కలిపి 48,700 ఎకరాలు, దాంట్లో వీళ్ళు చెప్పే 33,000 ఎకరాలు కేవలం రైతులవే, మిగతాదంతా ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, అటవీ భూములు. ఖచ్చితంగా ఇవన్నీ డీనోటిఫై చేసుకొని దాంట్లో ఒక్క సెంటు కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఈ 33,000 ఎకరాలకే మీరు లెక్క చెప్తున్నారు కానీ మిగతా ఆ ప్రభుత్వ భూములు, అసైన్ భూములు అవన్నీ కూడా ఎవరి జోబులోకి పంపిద్దామని మీరు ఆలోచిస్తున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు అదే ఎమ్మెల్సీ అంటాడు కృష్ణా జిల్లా నుంచి, ఈరోజు ప్రపంచ స్థాయిలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఈరోజు తీసుకోలేదు అంటున్నారు. మేము కూడా ఒప్పుకుంటాం, ఈ ప్రపంచ దేశాలలో కానీ ఎక్కడైనా కూడా మా ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు లాగా ప్రజల్ని భయపెట్టి రైతులకి రూపాయి ఇవ్వకుండా మరి 33,000 ఎకరాలు దోచుకున్న ఘనత ఆయనకే దక్కుతుంది. అది కూడా సింగపూర్ కంపెనీలకి కట్టబెట్టి కమిషన్లతో రైతులు పంగనామాలు పెట్టి వీళ్ళు మాత్రం బాగుపడాలి అనుకున్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న రైతుల్ని ఏ విధంగా బెదిరించారు, భూసేకరణ చట్టం కింద ఎలా వాటిని లాక్కుంటామని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు, పోలీసుల్ని కలెక్టర్ని అక్కడికి పంపించి ఆ రైతుల్ని నిద్రపోనీయకుండా మీరే ఇస్తే భవిష్యత్తులో అయినా మీకు 1,200 చదరపు గజాలైనా మేము ఇస్తాము, లేకపోతే ఏమి కూడా ఇవ్వలేము, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారన్న బెదిరింపు ధోరణిలో తీసుకుపోయింది. మేము అక్కడికి వెళ్ళాక మాకు తెలిసిన విషయం ఆ రోజేమో అన్నా హజారే అక్కడ అవినీతి మీద చేస్తుంటే ఇక్కడ ఆంధ్ర అన్నా హజారే నేనే అంటూ తన పార్టీ ఆఫీస్ ముందర అన్నా హజారే ఫోటోతో పాటు తన ఫోటోలు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు అన్నా హజారే గారు భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే మీరు దానికి మద్దతిస్తూ రైతుల మీద ఆ చట్టాన్ని ప్రయోగించైనా నేను భూములను లాక్కుంటానని ప్రకటనలు చేయటం అది మీకే చల్లుతుంది. సమయాన్ని బట్టి మీకు అనుకూలమైన విధంగా మీరు ప్రతి ఒక్కటి కూడా మార్చుకొని ప్రజల్ని, రైతుల్ని మోసం చేయడం నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చెప్పిన ఆ మాస్టర్ ప్లాను ఈరోజుకి నేను ఒప్పుకుంటాను. మగధీర అలాగే బాహుబలి ట్రైలర్ల లాగా గ్రాఫిక్స్తో అద్భుతంగా తయారు చేశారు. అది సినిమా కాబట్టి 2.5 గంటలో అయిపోతుంది, కానీ మీరు చేపట్టిన ప్రాజెక్టు కట్టడానికి 2 బడ్జెట్లలో రాజధాని కోసం ఒక చిల్లి గవ్వ మీరు కేటాయించలేదు. కేంద్రం నుంచి ఒక చిల్లి గవ్వ ఇంతవరకు మీరు తీసుకురాలేకపోయారు. ఎలా కడతారని నేను అడుగుతున్నాను, దానికి సమాధానం కావాలి. రెండవది మీరు చూస్తే రైతు రుణమాఫీకి డబ్బు లేదంటారు, డ్వాకరా రుణమాఫీకి డబ్బు లేదంటారు, నిరుద్యోగుల భృతి 2,000 రూపాయలకి డబ్బు లేదంటారు. మరి రాజధానిలో ఇన్ని హంగులతో అంతర్జాతీయ స్థాయిలో కడతామంటున్నారు, ఎలా కడతారో అని అడుగుతున్నారు. ఇంకొకటి అక్షరాస్యతలో మనం ఎక్కడో అడుగున ఉన్నాం. రోజుకు 200 కూడా సంపాదించలేని కుటుంబాలు 30 నుంచి 40% ఉంది. రైతులు 99% అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఈరోజు అన్ని రకాలుగా మనం వెనకబడి ఉంటే ఆ ప్రజల్ని అంతర్జాతీయ స్థాయిలోకి మీరు తీసుకొస్తే మేము హర్షిస్తాం, కానీ అరచేతిలో వైకుంఠం చూపించి ఇంకా రైతుల్ని మోసం చేయాలి అనుకుంటే ఎలా వైఎస్ఆర్సీపీ మీకు సపోర్ట్ చేస్తుందని మేము అడుగుతున్నాం. ఈరోజు శ్రీకాకుళం నుంచి ఒక నిరుద్యోగి వస్తాడు, చిత్తూరు నుంచి వస్తాడు ఒక నిరుద్యోగి, అనంతపురం నుంచి వస్తారు,
ఇంకా వెనుకబడిన జిల్లాల నుంచి వస్తారు రాజధానికి. వాళ్ళకి ఉపాధి అవకాశం ఎలా ఇస్తారు చెప్పండి? ఒక చిరుద్యోగి వస్తాడు, మీరు కట్టబోతున్నామని చూపిస్తున్న ఆ బిల్డింగ్ మధ్యలో ఆ చిరుద్యోగి ఒక ఇల్లు కట్టుకోగలడని నేను అడుగుతున్నాను. మీకు భూములు ఇచ్చిన రైతులు కానీ, రైతు కూలీలు కానీ, కౌలుదారులు కానీ, వాళ్ళకి ఏ విధమైన ఉపాధి అవకాశం ఇస్తామని మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు? ఈరోజు రైతులు మీకు భూమి ఇస్తే రిటర్న్గా ఎక్కడా కూడా ఇంత సమయంలోపు ఈ ప్లేస్లో మీకు ఇంత ఇస్తామనేది మీరు ఎక్కడా కూడా మెన్షన్ చేయట్లేదు. మీరు రైతుల భూములు ఇవ్వకపోతే రాజధాని కట్టే పరిస్థితి ఉందా? మరి వాళ్ళ దయాదాక్షిణాలతో మీరు రాజధాని కట్టేటప్పుడు వాళ్ళకి రిటర్న్గా ఎందుకు ఇవ్వట్లేదు? ఆ రైతుల్ని మోసం చేయాలని మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీరు చెప్పింది ఏంటి, ఎలక్షన్లో 2018 లోపల కట్టేస్తాము, 2019 లోపల కట్టేస్తాము అంటున్నారు. మీరు రిలీజ్ చేసిన సీడీలో ది పీపుల్స్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2050 అంటున్నారు. అంటే 35 సంవత్సరాలలో మీకు భూములు ఇచ్చిన రైతులు ఎలా అన్నం తినాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, వాళ్ళ ప్రతిరోజు జీవనాధారం ఏంటి అనేది మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వలేదని అడుగుతున్నాను. మేము అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి వల్గర్గా మాట్లాడటం, చిల్లరగా మాట్లాడటం, ఇది కరెక్టా అని నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రం విడిపోతే నష్టం జరుగుతుందని ప్రతి ఊరు పోయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయనకు అనుభవం లేదు, రాష్ట్రం విడిపోతే బ్రహ్మాండంగా డెవలప్ అవ్వచ్చని మీరు చెప్పి ఈరోజు మీ ఎమ్మెల్సీ గారు ప్రెస్ మీట్లో రాజధాని లేని రాష్ట్రాన్ని కాంగ్రెస్తో కుమ్మక్కై జగన్ గారు ఇచ్చినట్టు మీరు మాట్లాడటం సిగ్గుచేటు కాదని నేను అడుగుతున్నాను. ప్రతి అసెంబ్లీ సెషన్స్లో రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రం డెఫిసిట్లో ఉంది, ఏ పరిస్థితి ఏ పనులు చేయలేమని చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్న మీరు రాజధాని మాత్రం అద్భుతంగా లక్షల కోట్లతో కడతామని ఎలా చెప్పగలుగుతున్నారని అడుగుతున్నాను. ఈరోజు అది రాష్ట్రానికి కడుతున్న రాజధానియా, దేశానికి కడుతున్న రాజధానియా? 3-4 లక్షల కోట్లు అయితే కానీ మీరు ఏదైతే రిలీజ్ చేశారో ఆ మాస్టర్ ప్లాన్ చేయడానికి అవకాశం లేదు. రాజధాని మేము వద్దంటలేదు. సామాన్యుడికి, పేదవాడికి, ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, రైతులకి, మహిళలకు అందరికీ అందుబాటులో ఉండే ఒక ప్రజా రాజధాని కావాలని కోరుకుంటున్నాము తప్ప కలల్లో ఉండే ఫ్యాంటసీ రాజధాని మేము కోరుకోవట్లేదు. ఇంకా ప్రజల్ని మోసం చేయడం మానేయండి, భూములు లాక్కున్న ఆ రైతులకి అన్యాయం చేయడం మానేయండి. ఇప్పటికైనా కూడా వాస్తవాల్లోకి వచ్చి వాస్తవానికి దగ్గరగా ఏం చేయగలం అనేది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రంతో చర్చించాల్సిన అవసరం ఉంది, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మీరు జపాన్ టూర్ నుంచి రాగానే వనజాక్షి గారిని, మిగతా రెవెన్యూ అధికారులని, నాయకుల్ని పిలిపించి ఒక ఐఏఎస్ అధికారితో కమిటీ వేసి విచారణ జరిపిస్తామని చెప్పి కమిటీ వేయకుండానే క్యాబినెట్లో ఆమెది తప్పు అని నిర్ణయించిన తర్వాత మీరు కమిటీ వేసినా కూడా ఆ ఐఏఎస్ అధికారి అధికారంలో ఉన్న మీకు వ్యతిరేకంగా ఎలా రిపోర్ట్ ఇస్తారని మేము అడుగుతున్నాం. దీనివల్ల ఖచ్చితంగా వనజాక్షికి అన్యాయం జరుగుతుంది. వనజాక్షి లాంటి సిన్సియర్ ఆఫీసర్కి అన్యాయం జరిగితే సిన్సియర్ ఆఫీసర్ అనేవాడు మన రాష్ట్రంలో ఒక్కడు కూడా మిగలడు. అండ్ మరీ ముఖ్యమైనది మహిళల గురించి చెప్పాలనుకున్నా మర్చిపోయాను. విడిగా మందుని అందుబాటులో తెచ్చేదానికి కొత్త పాలసీలతో చంద్రబాబు నాయుడు గారు ఎలా ముందుకొస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. చివరికి ఏ రేంజ్కి వెళ్ళారు అంటే ఎస్ఎంఎస్ వేస్తే కూడా ఇంటికి బాటిల్ని సరఫరా చేసే దారి వరకు వెళ్ళారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా నేను అడుగుతున్నాను. మీరు పెట్టిన సంతకాల్లో 2 రూపాయలకు 20 లీటర్ల నీళ్లు ఇస్తానన్నారు, ఇంతవరకు ఒక్కరికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఎస్ఎంఎస్ ఇస్తే నీళ్లు ఇచ్చే మార్గాన్ని మీరు కనిపెట్టాలి, కానీ ఎస్ఎంఎస్ చేస్తే మందులు పంపిస్తానంటో సిగ్గుచేటు. అందరూ కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే మీరు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారో, ఎన్టీఆర్ సృజల స్రవంతి, 2 రూపాయలకే 20 లీటర్ల నీళ్ళు అన్నారు, అది మరుగున పెట్టేశారు. పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్లతో ప్రతి ఒక్కరికి కూడా సరసమైన ధరలో టిఫిన్లో భోజనాలు పెడతామన్నారు, అది అటకెక్కించారు. ఆయన పార్టీ ఆయనకి వెన్నుపోటు పొడిచారు, ఆయన సిద్ధాంతాలకి వెన్నుపోటు పెడిచారు. అధికారంలోకి వచ్చినాక ఆయన పేరు పెట్టిన ఇలాంటి వాటికి కూడా తోట్లు పొడుస్తున్నారు, కానీ మీ పేరు పెట్టుకున్న వాటికి మాత్రం ప్రజలకి కొంచెం అందినా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కువ అందే విధంగా చంద్రన్న కానుక అంటూ, మొన్న రంజాన్ కానుక అంటూ, మరి ఎలా పబ్లిసిటీలు చేసుకుంటూ
ఎక్కడా కూడా టెండర్లు కూడా లేకుండా వాళ్ళ జోబులు నింపడానికి, అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల జోబులు నింపడానికి మీరు కార్యక్రమాలు చేయటం మనం అందరం కూడా కల్లారా చూస్తాం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా బతికున్న ముఖ్యమంత్రి తన పేరు మీద చేసుకున్న దాఖలాలు లేవు. ఇంత పబ్లిసిటీ ఇప్పించి ఉన్న చంద్రబాబు నాయుడు గారు మునుముందు ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తాడు, ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సిన అవసరం ఉందో అనేది భయంగా ఉంది మా అందరికీ. చింతమనేని తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇది జరిగి ఎన్ని రోజులైందో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఆయన కొట్టడం, జుట్టుపట్టి లాగటం అన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు ఈరోజు వాళ్ళు మా జిల్లా దాటి వచ్చింది, సరిహద్దులు దాటి వచ్చింది అని చెప్పడం అనేది కుంటి సాకు. మరి ఇన్ని రోజులు ఆ కలెక్టర్ కానీ ఆ ఎస్పీ గారు కానీ ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడలేదు, ఆ విషయం గురించి. అండ్ రెండోది, ఇసుక రీచన్ అన్నీ కూడా మేము డ్వాక్రా మహిళలకే ఇచ్చాము అన్నప్పుడు ఆ ప్లేస్లో చింతమనేని గారు ఉండాల్సిన అవసరం ఏంటి అని నేను అడుగుతున్నాను. ఒక అక్రమ ఇసుక రవాణా చేసే మంత్రిగా ఆయనకి ఏమైనా పోస్ట్ వేశారా? మీరు ఎక్కడైనా అక్రమంగా చేసుకోండి, ఎవరు అడ్డుపడకూడదని నేను అడుగుతున్నా. ఒక ఆఫీసర్ని మనం తప్పుడు మాట మాట్లాడితేనే నాన్ బెయిలబుల్ కేసు పెడతారు. అలాంటిది జుట్టు పట్టుకొని కొట్టి కిందేసి తొక్కితే ఆ ఎంఆర్ఓ గారు కేసు పెట్టినా కూడా ఇంతవరకు ఆ ఎమ్మెల్యేని పిలిపించి కనీసం విచారించలేదు అంటే అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వం మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఏం సందేశం ఇస్తుందో, ఎవరు మాట్లాడినా కొట్టండి. అది నాయకులైనా, అధికారులైనా, గవర్నర్ గారైనా, ఇంకెవరైనా అన్నట్టుగా నేను అండగా ఉంటాను అని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు ఈ కేబినెట్ తీర్మానం కనిపిస్తుంది తప్ప, ఇది ప్రజాస్వామ్య దేశ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ లాగా లేదు, గూండాస్వామ్యానికి అనుకూలంగా ఇస్తున్న స్టేట్మెంట్ లాగా ఉంది. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా దీని మీద స్పందించాలి. ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఎవరైతే చర్చలకు వెళ్లారో వనజాక్షితో పాటు ఆ రెవెన్యూ అధికారులు, నాయకులు అందరూ కూడా ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈరోజు వనజాక్షికి జరిగిన ఇష్యూ మీకు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎంఆర్ఓలు కొట్టారు నారాయణమ్మని, వనజాక్షిని, రేపు కలెక్టర్లను కొడతారు, ఆ తర్వాత ఎస్పీలను కూడా కొడతారు. ఇప్పుడు మనం సైలెంట్గా ఉంటే ఇప్పుడు మా పాత్ర ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రతిబింబించేలాగుంటాం, ఆ సమస్యల్ని చర్చించే అవకాశం ఇవ్వకపోతే మరి ఆ సభని స్తంభింపజేయడానికి కూడా మేము వెనకాడం. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎంతో నమ్మకంగా మన అందరినీ కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడు కనీసం అధికార పార్టీకి ఆ యొక్క ఆలోచన లేకపోయినా ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ప్రజా సమస్యలన్నిటినీ కూడా అసెంబ్లీలో మరి గట్టిగా కూడా వినిపిస్తాం. మరి అదే భయంతోనేమో అసెంబ్లీ వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు రావట్లేదు. నా పాత్ర గురించే చెప్తున్నాను సార్, మా పాట అని కాదు, మేము కూడా మేము కన్ఫర్మ్. ఈ విషయాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి శివరామకృష్ణ కమిటీతో ఒక నివేదిక తయారు చేసినప్పుడు ఆ నివేదికను చర్చించమని మేము అడిగినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేస్తుంటే, అసెంబ్లీలో అది కనుక మనం చర్చించుంటే ఏ రైతుకి అన్యాయం జరగకుండా రాజధానికి మనం ప్లేస్ని మరి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా ఆ కమిటీ నివేదిక అక్కడ అందే లోపల ఇక్కడ నారాయణ కమిటీ వేసేసి వెంటనే ఒక పేరు అనౌన్స్ చేసేసి ఆ పేరుకు మీరు వ్యతిరేకమా అని ఆ ప్రాంతానికి మమ్మల్ని వ్యతిరేకులు చేయాలన్న ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసి ఈరోజు రైతుల్ని అన్యాయం చేస్తుంది. ఎందుకంటే అక్కడ రైతుకి మూడు పంటలు, బంగారాన్ని పండించే భూముల్ని సర్వనాశనం చేసి మళ్ళీ వన మహోత్సవాలను ఇప్పుడు చెట్లు నాటడం అనేది ఎలాంటి సిగ్గుచేటు కార్యక్రమమో ఒకసారి చూడండి. ఉన్న చెట్లను నరికేయండి, ఉన్న పచ్చదనాన్ని అంతా కూడా నాశనం చేసేయండి. ఎలాగుందంటే వాళ్ళు చెప్పేది, ఈరోజు మాకు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చారు, ఇది మా ఘనత అంటున్నారు. స్వచ్ఛందంగా ఎక్కడా ఇవ్వలేదు, మీరు భయపెట్టారు. దానికి నిదర్శనం బోయపాటి సుధారాణి. ఆమె తన ఆక్రోషాన్ని వెల్లడిస్తే జాయింట్ కలెక్టర్ ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను బెదిరించి ఎంత దూరానికి వెళ్ళిందో కూడా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరికీ తెలీదు. అలాగే ఎవరైతే భూములు ఇవ్వలేదో
ఆ రైతుల పంటల్ని తగలబెట్టిన సంఘటనలు కూడా మీరు కళ్ళారా చూశారు. మరి స్వచ్ఛందంగా ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండదు. మొత్తం 13 జిల్లాలలో ఎక్కడ పెడితే అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎక్కడ పెడితే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ భూములు అన్యాయం కాకుండా చేయగలము అనే ఒక నివేదిక ఉంది. కనీసం ఆ నివేదికను కూడా డిస్కస్ చేయకుండా దాన్ని పక్కకు దోసేసి ముందుకు వెళ్ళారు అంటే వీళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటని నేను అడుగుతున్నాను. ఈరోజు రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి విభజన చట్టంలో ఉంటే కనీసం కేంద్రంతో నువ్వు సంప్రదించకుండా సింగపూర్ కంపెనీలకి అప్పచెప్పాలి అనుకోవటం ఏంటి? గతంలో మీరు చూస్తే విదేశీయులందరూ కూడా మనం దోచుకుంటున్నారని ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి విదేశీయులను తరిమి కొట్టితే ఈరోజు అదే విదేశీయులు తీసుకొచ్చి మన తల మీద కూర్చోబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఏంటి? ఉన్న స్థలంలో సగం డెవలప్ చేస్తే సగం వాళ్ళు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్లో మీరు కూడా చూస్తుంటారు కదా ఇక్కడ. అంటే ఇక 99 ఏళ్ళు వాళ్ళు మన నెత్తినెక్కి కూర్చొని ఉంటే మనం వాళ్ళకి బానిసలుగా బతకాలి అనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుంది, మన తలరాతల్ని మారుస్తుంది, దీంట్లో భూములు ఇచ్చిన రైతుల్ని అన్యాయం చేస్తుంది. ఆ రైతులకి ఎక్కడ ఇస్తాం, ఏమిస్తాం, ఎప్పుడు ఇస్తాం అనేది రిటర్న్గా ఇవ్వండి. అండ్ మీరు చెప్పే ఆ లక్షల ఉద్యోగాల్లో ఆ రైతు కుటుంబాల వాళ్ళు ఆ ఉద్యోగాలకి సరిపోరా నేను అడుగుతున్నాను. ఎందుకు ప్యాకేజీలో అది జాయిన్ చేయట్లేదని అడుగుతున్నాను. 2020 విజన్ అన్నారు, 10 ఏళ్ళు అపోజిషన్లో కూర్చున్నారు, ఇంకా 35 ఏళ్ళ తర్వాత మీరు ఉంటే కదా రైతులకు న్యాయం జరిగేది. రిటర్న్గా లేనప్పుడు భవిష్యత్తులో వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుందని నేను అడుగుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ లో నగిరి ఎమ్మెల్యేనండి, అందరూ పుణ్యం కట్టుకొని ఇప్పుడు ఏదండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నా గొప్పదనం, నేనే హైదరాబాద్ కట్టాను అంటున్నాడు. పోనీ ఆయన కట్టాడని ఆయన అనుకున్నాడు అనుకో, దాన్ని బట్టే మాట్లాడదాం. మొత్తం అన్ని ఒకే చోట కేంద్రీకరించడం వల్లే ఈరోజు ఈ ఇబ్బంది వచ్చింది. మిగతా రాష్ట్రాలలాగా అన్ని జిల్లాల్లో కనుక డివైడ్ చేసి ఉంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా ఆ తప్పు చేయొద్దండి అమరావతిలో అని మళ్ళీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని